ओम श्री साई नाथाय नमः। श्री साई सच्चरित्रम आरव अध्याय साई बाबा योक्क अनुमति वाग्दानमु उरुस उत्सवमु चंदनोत्सवमु श्रीराम नवमी उत्सवमुगा मारिन वैनम मसीदुकु मरम्मत्तुलु साई बाबा योक्क अनुमति वाग्दानमु संसारमुनु सागरमुलु जीवुडनडि ओडनु सद्गुरुडै सरंगुवै नडुपुनप्पुडु అది సులభంగాను సురక్షితంగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముకుచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయములు పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారికి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకంతో గద్గమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగిపొరలును. హృదయము భావోద్రేకంతో ఉక్కిరిబిక్కిరగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారం ఆనందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్య అనుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదివినప్పుడు నా సద్గురుమూర్తి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా కృష్ణుడుగా నా ముందు నిలిచి తమ లీలలను తామే వినిపింపచేయనట్లు తోచును. నేను భాగవత పారాయణమునకు పూనుకొనగానే శ్రీ సాయి అపాద మస్తకం కృష్ణుని వల్లే కాన్పించును. భాగవతమో ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయను. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామకలము అగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి నాలుగు త్రోవలు కవలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతలతో నిండి ఉండు. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్మమని సాయిబాబా నొక్కి ఒక్కానించిన వారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను. ఈ మూడింటిని గురించి తత్వ విచారం చేసి వాస్తవమునకు మూడును ఒకటేని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను ఈ క్రింద ఉద్ధరించుచున్నాను. నా భక్తిని ఇంట అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్ర ఆహారముల కొరకు ప్రయాస పడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కర్ణ కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమును భ్రమను విడుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను మనసును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనసు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందు ఉంచుకునుము. మనసును ధన సంపార్జనము దేహపోషణ గృహ సంరక్షణ మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనసు సరైన సాంగత్యంలో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చెంచల మనసుకునకు స్వస్థత చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామ నవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. ఉరుసు ఉత్సవము. కోపరగావంలో గోపాలరావు గుండా అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనంచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనన్న కోరిక కలిగాను. తన ఆలోచన తాత్యాకోతె పాటిల్ దాదాకోతె పాటిల్ మాధవరావు దేశపాండే తదితర సాయి భక్తుల ముందుంచెను. వారంతా దానిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగాను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కొలకర్ని దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండటిచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి.
ఈ ఉత్సవోత్సవమును శ్రీరామ నవమినాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీల సమైక్యత భావము బాబా ఉద్దేశము కాబోల్ భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చిన కాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడిలో నీటి ఎద్దడి అధికంగా ఉండెను. గ్రామమంతటికి రెండు నూతులు ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చుండెను, రెండవ దానిలో నీళ్లు ఉప్పువి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేశాను. ఆశ్చర్యముగా ఆ ఉప్పునీరు మంచినీరుగా మారిపోయాను. ఆ నీరు కూడా చాలకపోడిచే తాత్యాపాటిల దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించాను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకే ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండును మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నాక సార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి ఇద్దరు భార్యలు ఉండినప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదం చే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతన్ని పురాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కరును ఒక నగిషి జెండా తెమ్మని కోరెను. ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలా నిలబెట్టింది. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేటివారు. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైన కోరాల గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పల్లెములో చందన ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలో గోడలపైన ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కరు నిర్వహించను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను. ఒకే దినమునందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అమెరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటలు చూచుకునేవారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయ అని భక్తురాలు చూచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకున్నట్టే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయిచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దునిమూలముగా మసిపట్టి ఉండేటివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయిచుండెను. ఆమె ఇదంతా బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయిచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయం నందు అన్నదానము విరివిగా చేయిచుండిరి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణ మా ఇంటిలో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండేటివారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారము 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912 ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కపర్దేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వసారలో పడుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకమహాజని పూజా పరికరములు పల్లెముతో మసీదుకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకామహాజని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనటలో బాబా భగవద్ ఉద్దేశమేమో ఏదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమనందు రామ జన్మోత్సవము ఎలా జరపకూడదు అని అడిగింది. కాకా మహాజని ఆలోచన బాగా నచ్చినది. తన సంకల్పము బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది. కానీ భగవత్ సంకీర్తన చేయటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుచే అతడే దానిని సంకీర్తన చేయటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదము రాధాకృష్ణమై చేయట ఏర్పాటు చేశాను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుతున్నది అని మహాజనిని ప్రశ్నించెను.
బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక జవాబివ్వలేక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునన్న తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలెనని కోరెను. వెంటనే బాబా ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఊయలు తెచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమైన భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చెనను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొననో లేదో ఏమగ్గునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందని అందుకే ఊయల కట్టిరని అతడు చెప్పాను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమైను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి. అందులో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయేది. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్టరూపకముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషద్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న రాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. సిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునన్న భయంతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయబడదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిశాను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంలో ఉత్సవంతో గాని ఉత్సవము పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలహండి అను ఉత్సవము జరిపిరి. కాలహండి అనగా నల్లని కొండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కట్టి వేలడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెలతో పగలగొట్టెదరు. రాలి పడిన అటుకలను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయల విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోచుండగా పగటివేళ పతాకోత్సవము రాత్రేంద్రు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములో అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్ర పాడ్యం నుండి రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారికి అందులో పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకోజామునే భజనలో చేర్చుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుడిచే హరికథా కాలక్షేపం చే హరిదాసులు దొరుకుట దుర్లభముగా ఉండెను. రామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలాబువా మాలి అను సంకీర్తనాకారుని కాకమహాజని ఆదృచ్ఛికంగా కలివిట తటస్థించినది. రామనవమి నాడు సంకీర్తన చేటకు మహాజని అతనిని సిరిడికి తోడ్కొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914 తన స్వగ్రామమైన సతార్ జిల్లా బృహరత్ సిద్ధకడవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండటచే బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు సిరిడి వచ్చి హరికథ సంకీర్తనం చేశాను. బాబా అతనికి తగినట్లు సత్కరించాను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు సిరిడిలో సంకీర్తన చేయ బాధ్యతను శ్రీ దాసగన్ మహారాజుకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడి తేనె తుట్టల వలె ప్రజల తేనె తుట్
తుట్టవలే తుట్టేవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొంచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయ కృషిచే సిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు వచ్చెను. ఇవన్నీ ఎంతటా ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీణినే మాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వకంగా నిరాడంబరులే ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమన్నా, హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అమెరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడిలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000 పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనాలు గూడినప్పటికీ ఎటువంటి అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మత్తులు. గోపాలరావు గుండునకు ఇంకో మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధమునే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించెను. మసీదు మరమ్మతు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించారు. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానా సాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్ వినియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకు ఇష్టం లేదు. కానీ భక్తుడికి మనసాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతి సాధించెను. బాబా చావడలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి. అప్పటి నుండి బాబా గోనుగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభామండపాన్ని పూర్తి చేసిరి. మసీదు ముందు ఉన్న జాగా చాలా చిన్నది. సౌకర్యము లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటేవారు. మరుసటి దినము ప్రాతకాలమైనే బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూచి కోపముతో వానిని పీకి పారవేచేవాడు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్యుతుడై నాటిన ఇనుప స్తంభములను ఒక చేతితో ప్రకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణికల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబు నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమునందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరగనున్నదో ఎవరికేమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవరి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగి బాబా భక్తులకు బాగోజీ సింధే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వానిని పక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపింపబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటక అన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లను ఆశ్చర్యమగ్నులేరి. అంత త్వరలో బాబాకు కోపం ఎట్లు వచ్చెను. ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండ్రి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండేవారు. అంతలో అకారణంగా కోపించేవారు. అటువంటి సంఘటనలు అనేకములు కలవు. కానీ ఏది చెప్పవలను, విషయం తేల్చుకొని లేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం.